రైట్, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులు అనుమతించడంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు బీడీ అభ్యర్థులను అనుమతించే రూల్పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాల పాటు వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ విధంగా చూడాలి? రవీంద్ర, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. 6100 పోస్టుల భర్తీకి గాను ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో ఎస్జీటీ పోస్టుల విషయంలో కొంత వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత నిన్న కూడా దీని మీద విచారణ జరిగింది. అయితే ఇవాళ విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ నోటిఫికేషన్ విషయంలో ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనుమతించడంపై దాని మీద హైకోర్టు స్టే విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక విధంగా అటు గందరగోళ పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు కూడా తమకు కూడా ఈ ఎస్జీటీ పోస్టులకు అవకాశం వస్తుందని చాలా మంది బీఈడీ అభ్యర్థులు ఆశతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల కొంత నిరాశ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా దీని మీద ఈ బీఈడీ అభ్యర్థుల్ని ఎస్జీటీ పోస్టులకు అనుమతించబోమని కూడా కోర్టుకు చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే దానిపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ 8 వారాల పాటు వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవీంద్ర, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.